ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యక్తిగత ఇంకా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రతిపక్ష నాయకులతో సహా అతనికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నమాట వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. దీన్ని మీరు వేరే రూపంలో చూస్తారు ఎలాగా ఇప్పుడు సిఐడి డీజీ సునీల్ గారిని సునీల్ కుమార్ గారిని కూడా అడుగుతున్నాం మేము. మీరు సుమోటోగా ప్రతి కేసును తీసుకుంటున్నాము. సుమోటోగా చంద్రబాబు నాయుడు గారు కరోనా గురించి మాట్లాడితే దాని మీద కేసు తీసుకుంటున్నారు. లోకేష్ బాబు ఏదైనా లేఖ రాస్తే దాని మీద కేసు తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు మేము అడుగుతున్నాం మేము డీజీపీ సునీల్ కుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కాల్చి చంపండి చొక్కా పట్టుకోండి అని బహిరంగంగా అన్నారు. సరే ఏదన్నా పాత కేసులు కూడా తిరిగి తోడొచ్చు. ఏదన్నా ఏదన్నా ఒక కేసు ఎప్పుడుదో తిరిగి తోడ ఇప్పుడు తోడండి. దాన్ని కూడా సుమోటోగా తీసుకోండి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. దాని మీద ఏంటి ఇలాగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఇలాగన్నావు ఆ ప్రతిపక్ష ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రిని ఇలా అనడం కరెక్ట్ కాదని సుమోటోగా ఎందుకు తీసుకోట్లా ఆ మాటలని. మీరు పార్లమెంట్ సభ్యులు తోటి పార్లమెంట్ సభ్యుడికి నేను అరెస్ట్ చేస్తే సిఐడి ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేయాలా లేదా మీ పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్లో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి లింక్ కలిపితే ఎలాగ దానికి. చంద్రబాబు గారు నైజం ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం చంద్రబాబు గారిది. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేస్తే లేఖ రాయలేదు, ధూళిపాల గారికి లేఖ రాయలేదు, ఇవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కులాల గురించి మాట్లాడింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి మంత్రులు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించింది వైసీపీ మంత్రులు. వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు మేము అడుగుతున్నాం. ఇవాళ చెప్పండి మీరు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు. కులాలను రెచ్చగొట్టేది మీ మంత్రులు కాదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు. ప్రతి విషయంలో చంద్రబాబు గారు లాగడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. చంద్రబాబు గారు మా రఘురామ కృష్ణరాజుతో మాట్లాడించాల్సిన ఇది చంద్రబాబు గారు. ఆయనకి ఈయనకి ఎక్కడ వచ్చిందో, వైసీపీ ఎంపీ అయినా తెలుగుదేశం పార్టీ ఎంపీ కాదే. తెలుగుదేశం పార్టీ ఎంపీలో ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తున్నాడు అని మీరు మాట్లాడచ్చు. ఆయనకి ఆయనకి కాలి ఆయన తిడుతుంటే మీరు అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ప్రతిపక్ష నాయకుడి మీద ఇలాంటివి జరిగినాయా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇలాగ కులాల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఎప్పుడైనా ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడినవి ఉన్నాయా? ఆ రోజు శంకర్రావు గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు వేయించారన్నారు. మళ్ళీ ఇంకొక విషయం చూడండి, శంకర్రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండగా ఆయన టికెట్ ఇచ్చారు. అంటే దేశంలో ఎవరు ఎవరేం చేసినా చంద్రబాబు నాయుడు గారి మీదకి అంటే చంద్రబాబు గారి పేరు ఎత్తకుండా మీరు ఉండలేరు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు అక్కడ కూర్చొని మీరు విషయాన్ని దారి మళ్లించడానికి మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యతో మాట్లాడిస్తున్నాడు. ఏమండి రే బీకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ ఇంట్లో మాట్లాడతారా మాట్లాడరా చెప్పండి. ఇది కరెక్ట్ అయిన పద్ధత. అసలు పొద్దు లేస్తే చంద్రబాబు గారు జపం చేయకుండా మీరు ఉండలేరే. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే చంద్రబాబు గారు స్పందించే గుణం చంద్రబాబు గారికి ఉంది. అది మీ పార్టీయా మా పార్టీయా ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా కాదు. కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడం ఇకనైనా మానండి. కులాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది మీ పార్టీ వాళ్ళే, మీ నాయకులే,
ముందు మీ వాళ్ళకి చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడానికి లేదా రఘురామ కృష్ణరాజు గారి కేసుని పక్కదారి పట్టించడానికి వాళ్ళ ముగ్గురు ఎంపీలు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి సమాధానం చెప్పండి రఘురామ కృష్ణరాజు గారికి జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడా చెప్పండి అది కూడా చెప్పండి అదే ఆయన ఇచ్చాడు అంటారు అది కూడా చెప్తారు ఇక మీకు మీకు అక్కడ మీ పార్టీలో విభేదాలు వచ్చి మీరు మీరు మాట్లాడుకొని ఇవాల ఆ నేపం చంద్రబాబు గారి మీద వస్తేలాగా చంద్రబాబు గారు ఏమైనా అరెస్ట్ చేయమన్నారా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి విషయంలో చంద్రబాబు గారిని లాగడం కరెక్ట్ కాదు మీరు మొన్న జరిగినటువంటి తిరుపతి బయ్య ఎలక్షన్లో మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా మీరు 5 లక్షల మెజారిటీ అనుకున్నారు ఆ 5 లక్షల కల్లా సగానికి వచ్చింది మీరు అనుకున్నారు ప్రజలు అప్పుడే నిర్ణయానికి వచ్చారు వచ్చే చంద్రబాబు గారే మనం ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక సంకల్పంతో మీరు ప్రతి విషయంలో చంద్రబాబు గారిని ఇలా లాగుతున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా తిట్టమనో లేకపోతే వ్యక్తిగతంగా కులాల గురించి మాట్లాడమనో లేకపోతే వ్యక్తిగత దాడులు చేయమనో చెప్పే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయనకి రాదు కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ కోవలో చూడకండి కేసులు పెట్టిస్తున్నాడు అవాల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించే కేసులు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీ కేంద్రంలో కాంగ్రెస్ ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉంది ఆస్తులు ఎవరు జప్తు చేశారు ఎన్ని వాస్తవాలు మీరు ఎందుకు దీనికి గురించి మళ్ళీ అన్ని తవ్వుకుంటారు మీరు కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇక్కడైనా మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి విషయంలో లాగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేయాలంటే మా ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పార్టీ నాయకులు ఉన్నారు పార్టీ అధ్యక్షుల వారు ఉన్నారు ఇంకొక ఆయన మేము మాట్లాడగలం మేము అన్నిటికీ రెడీగా ఉండే పార్టీకి పనిచేస్తున్నాం తప్ప భయపడి అక్కడ పనిచేయము దయచేసి మీలో మీకున్న గొడవలు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుద్దడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని తెలియజేస్తాను.